దేవుడా దేవుడా నేను పరీక్ష పాస్ అయ్యేటట్టు చూడు నీ కొండకొచ్చి నెత్తటికెళ్ళిస్తా అని కొందరు సామి నాకు మంచి సంబంధం వచ్చేటట్టు చెయ్యి పిల్లో పిల్ల కూడా ఊరితే నీ పేరే పెట్టుకుంటా అని ముడుపు కడతారు కొందరు నా బిజినెస్ మంచిగా నడిస్తే ఆమ్ ఇంత ఇస్తా అని రూపాయలు దాస్తారు ఇంకా కొందరు ఈ తాపకన్నా నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తాడు చూడు మోకాళ్ళ మీద నడుచుకుంటా నీ గుడికి వస్తా అని ఓ లీడర్ ఇట్లా ఎవరు మొక్కుల ఉంటాయి కానీ గిసోంటి కార్యమైతే ఇదే ఫస్ట్ కావచ్చునబ్బా మీరు మంచిగా నజర్ వేసిన రోజు లేదు మంత్రి సత్యవతి మేడం చెప్పులు లేకుంటేనే తిరుగుతుంది మట్టి రోడ్డు మీద నడిచినా కంకర ఆఫీస్కి వచ్చినా కలెక్టర్ బంగ్లా కోయినా పెట్టినా మునుగోడు ప్రచారంలో చెప్పులు లేవు బూట్లు లేవు తోటే నడుస్తుంది అయ్యో మీరు డజన్ చెప్పుల జతలు వస్తాయి ఏమైనా ఉన్నారా అని అడిగితే అవును అన్నది ఏ దేవుని దీక్షో ఏం కోరికో ఎరికేనా కేసీఆర్ గారు మూడోసారి ముచ్చటగా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే వరకు నేను ఒక దీక్ష లాగా మరి చెప్పులు మానేసారు కదన్నట్టు సెప్టెంబర్ పదిహేను ఆదివాసీ భవన్ బంజారా భవన్ సురువు చేసినట్టు చెబుదాం పట్టిందట ఎస్టీ మూడో పార్ కూడా సీఎం గా చూడాలని కోరికనట అనట పోడు పంచాయతీలు తెంపి కొట్లాటలు లేకుండా అందరికి పట్టాలి ఆదివాసీలకు గిరిజనులకు డబల్ బెడ్రూమ్ ఎన్లు కట్టించి రిజర్వేషన్లు అమలు చేస్తే ఇంకేం దీక్షలు పట్టున్నాయి ఇక కానీ సార్ బీఆర్ఎస్ పెట్టి నూరు కోట్ల గాలి మోటార్ కొని దేశమంతా తిరిగి ప్రధానమంత్రి కావాలని చూస్తుంటే మీరేంది మేడం మళ్ళొక పారి తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే చాలని చెప్పు లేకుండా తిరుగుతున్నారు